శంకర జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు ఉచిత సామూహిక ఉపనయనాలు చేస్తున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా పేద వధువరులైన బ్రాహ్మణులకు ఉచిత ఉపనయనాలు చేశారు. అనంతరం సమితి సభ్యులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. బ్రహ్మశ్రీ ఫోటో దక్షిణామూర్తి శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం 40-50 మంది వధువులు రావటం, ముందుగానే 30 వరకు రావటం, ఈ సంవత్సరం మాత్రం తక్కువగా వచ్చారు. కారణం తెలియదు. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ప్రతి బ్రాహ్మణ బాలుడికి 15 సంవత్సరాల లోపు ఉపనయనం చేస్తే మంచిది. కానీ మన వాళ్ళు ఎందుకో కానీ ఈ 15 పోయి 30-35-40 ఏళ్ళ వాళ్ళు కూడా ఈనాడు ఈ ఉపనయనాలకు వస్తున్నారు. సాధ్యమైనంత వరకు మీ పిల్లలకి 15 సంవత్సరాల లోపు ఉపనయనం చేస్తే అది వాళ్ళ యొక్క భవిష్యత్తుకు కూడా మంచిదిగా ఉంటుంది. రెండోది సమాజానికి కూడా అది ఒక మంచి సంప్రదాయంగా. దయచేసి మీ పిల్లల్ని 15 సంవత్సరాల లోపలనే ఉపనయనాలు చేస్తానికి ప్రయత్నించండి. వచ్చే సంవత్సరం ఒక ఆలోచన ఒకటి వచ్చింది, 15 సంవత్సరాలు దాటిన వారికి మేము చేయదలుచుకోవాలి, అది ఆపేద్దాం అనుకుంటున్నాం. ఈ ఉపనయనాల వల్ల బ్రాహ్మణులకి మంచి సంస్కారం ఏర్పడుతుంది, లోకానికి సేవ చేసే ఒక అధికారం కూడా కలుగుతుంది. ఈ ఉపనయనము మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తారా ఆది శంకరాచార్యులు వారు అటువంటి విశేషమైన ఉపనయనాలు. ఉపనయనం చేసిన దాని వల్ల శ్రౌత స్మార్థ నిత్య నైమిత్య కామ్య కర్మ అనుష్ఠానాలు. బ్రాహ్మణుడు అన్నిటికీ కూడా పనికి రావాలి, బ్రాహ్మణుడు కావాలి అంటే ఉపనయన సంస్కారం జరగాలి. వివాహం జరగకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఉపనయనం జరగాలి. కాబట్టి ఒంగోలు బ్రాహ్మణ సేవా సంఘ వారు ఈ ఉపనయనాలు ఉచితంగా చేద్దామని ఒక 12 నెలల ముందు సంకల్పం చేశాం. సంవత్సరం కూడా ఇలా పేద బ్రాహ్మణులే కాదు, ఎవరైనా ఉపనయనం చేసుకోలేని వారు, ఎందులో ఇబ్బందులుగా ఉండే వారు ఎవరైనా సరే వచ్చి ఉపనయనాలు చేసుకుంటున్నారు. కాబట్టి బ్రాహ్మణ సేవ